జమిలి ఎన్నికలు కేంద్రం మరో ముందడుగు జమిలీ ఎన్నికల నిర్వహణపై కేంద్రం వేగంగా కదుపుతోంది ఇప్పటికే ఈ నెలలో రోజుల పాటు పార్లమెంట్ నిర్ణయించిన కేంద్రం అందులో జమిలీ ఎన్నికల బిల్లు పెడుతుందనే వార్తలు వస్తున్నాయి ఇదే సమయంలో జమిలీ ఎన్నికలపై సూచనలు సలహాలు ఇచ్చేందుకు వీలుగా మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది భారత్లో జమిలీ ఎన్నికల నిర్వహణపై అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు వీలుగా మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది సెప్టెంబర్ పద్దెనిమిది నుండి ఇరవై రెండు వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన ఒకరోజు తరువాత ఈ కమిటీ ఏర్పాటు నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది ఈ సమావేశాలలో జమిలీ ఎన్నికల బిల్లు పెట్టే అవకాశాలున్నట్లు విస్తృత ప్రచారం జరుగుతున్నా కేంద్రం మాత్రం మౌనంగా ఉంది దేశంలో జమిలీ ఎన్నికల నిర్వహణపై కేంద్రంతో పాటు ప్రధాని మోడీ కూడా పలుమార్లు సానుకూలంగా స్పందించారు అలాగే రెండు వేల పద్నాలుగులోనే బీజేపీ జమిలీ ఎన్నికల్ని తమ మేనిఫెస్టోలో పెట్టింది మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చాక లా కమిషన్కు జమిలి ఎన్నికలపై అధ్యయనం చేసే బాధ్యత అప్పగించింది దీంతో లా కమిషన్ తన అధ్యయనం కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది ఈ నివేదిక త్వరలో కేంద్రానికి అందబోతోంది అదే సమయంలో రామ్నాథ్ కోవింద్ కమిటీ అధ్యయన నివేదిక కూడా తెప్పించుకుని పార్లమెంట్లో బిల్లు పెట్టే అవకాశాలున్నాయి పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు దేశంలో జమిలీ ఎన్నికల నిర్వహణ ఆనవాయితీగా ఉండేది అలాగే నాలుగు ఎన్నికలు ఇదే పద్ధతిలో జరిగాయి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది అరవై తొమ్మిదిలో కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలు ముందస్తుగా రద్దు చేశాక ఈ విధానం రద్దయినట్లయింది లోక్సభ కూడా మొదటిసారిగా షెడ్యూల్ కంటే ఒక సంవత్సరం ముందుగా రద్దు చేశారు అలాగే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మధ్యంతర ఎన్నికలు జరిగాయి ఈ నేపథ్యంలో బీజేపీ తన రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోలో తిరిగి అసెంబ్లీ లోక్సభ ఎన్నికలను ఒకేసారి నిర్వహిస్తామని హామీ ఇచ్చింది దీనివల్ల భారీగా ఖర్చు ఆదాతో పాటు అభివృద్ధిపై సానుకూల ప్రభావం పడుతుందని చెబుతోంది